ఈరోజు కైపా లాంటి వారు ఈరోజు మన క్రైస్తవ సంఘాలను పాలిస్తున్నారంటే మనం నమ్మగలుగుతామా? కైపా లాంటి వారా? కైపా ఎలాంటి వాడో తెలుసా? బైబిల్ ప్రకారంగా మనం చూడగలిగితే ఇతడు ఒక ప్రధాన యాజకుడట. మంచిది కదా సార్ మీరు అనుకునవచ్చు. ఇతడు యాజక ధర్మం చేసేవాడంట, మంచిది కదా సార్ మీరు చెప్పవచ్చు. కానీ కైపా ఎలాంటి వాడో తెలుసా? ఒక యాజకత్వాన్ని ముసుగు వేసుకొని పాలన చేసేవాడు. ఎవరు? ఇతడు కైపా. ఈ కైపా ఎలాంటి వాడు తెలుసా అంటే ధనాపేక్ష కలిగిన వాడు. ఈ కైపా ఎలాంటి వాడు తెలుసా అంటే 10 మందిని కాదు, తన కను సైక ఎదుట అలా సైక చేస్తే చాలు, అనేకులు తన దగ్గరికి వచ్చి పాదాభివందనం చేసేవారిగా నిలబెట్టుకున్నారు. చూడటం దేవుని వలరా. అలాంటి కైపా ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఉన్నారంటే మనం నమ్ముతామా? చూడండి, కొంతమంది వస్తారు. ఇప్పుడు రాజకీయం వచ్చింది కదండి, ఇంకొక 2 నెలల లోపల అయితే మనకు ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి కదా. అలాంటి సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు మన సంఘాలలో నిలబడి మనము ఈసారి ఎవరు గెలిపించాలి, ఇతని గెలిపించాలి, ఇతను గెలిపాలి. ఎందుకు గెలిపించాలంటే ఇతనికి ఏదో ఒకటి ముట్టింటుందని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి వారు లేరా అంటే అలాంటి వారు ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాలలో కూడా ఉన్నారంటే వీళ్ళు ఎవరయ్యా అంటే కైపా లాంటి వారు కాదా అంటే అవును, కైపా లాంటి వారే. అలాంటి కైపా వారి దగ్గరికి మన ప్రభువైన యేసు క్రీస్తుల వారిని తీసుకొని వెళ్ళిపోతున్నట్టు దేవుని వల్ల తీసుకొని వెళ్ళిపోతున్నారు. చూడండి, అలాంటి కైపా వాడు ఈరోజు సంఘాలలో ఉండుకుని క్రీస్తుని గురించి చెబుతున్నారంటే చెప్తారు. ఎందుకంటే వారి బయట పక్క కూడా వారి ఉందాలను చూపిస్తారు, సంఘాలను కూడా ఉందాలను చూపిస్తారు. చూడండి, ఎంతవరకు వాస్తవం అంటే అది బైబిల్కు వ్యతిరేకం అని చెబుతున్నా కూడా ఈరోజు కొంతమంది ఉన్నారు ప్రభువైన దేవుని చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ విధంగా కొంతమంది మాట్లాడగలిగారు. ఏదో ఒక దైవజనుడు అంట ఇలా చెప్పండి, రాజకీయం కూడా చేయవచ్చు అని చెప్పారంటే ఒక దైవ సేవకునికి, నువ్వు రాజకీయం కూడా పాల్గొనొచ్చు అని ఒక బ్రదర్కి చెప్పారంటే చూడండి ఎంత నిజం. నువ్వు ఎలాంటి వాడివిరా అంటే బైబుల్ చెప్తుంది వాడు కైపా లాంటి వాడే. వీడు ఒక ముసుగేసుకున్నవాడు, ఒక రాజకీయ ముసుగేసుకున్నవాడు, ధనాపేక్ష కలిగిన వాడు. చూడండి, ధనాపేక్ష కలిగిన కాబట్టి ఎవడో ఒకడు అనామకుడు వచ్చి అన్యుడు వచ్చి దేవుని సన్నిధానములో దేవుని రాజ్య విధానములో పరిచయ చేస్తున్నాడు. ఒక అన్యుడు వచ్చి పరిచయ చేస్తున్నాడు అక్కడ. చూడండి, ఎలా పరిచయ చేస్తుంటే రోమా గవర్నర్కు డబ్బులు ఇచ్చి అన్నా కైపా సీట్లను వేసుకున్నాడు. చూడండి, ప్రభువైన దేవుని ఎవరు ఎక్కడ యాజకత్వం చేయడానికి, ఆ సులభమును మౌంటపమ్మ దగ్గర యాజకత్వం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా లేరా అంటే ఉన్నారు. డబ్బులు ఇచ్చి సేవ చేసే వాళ్ళు, దేవుని కోసం బతికే వారు కొందరు ఉంటే మరికొంతమంది డబ్బును అపేక్షిస్తూ సేవ చేస్తున్న వారు మరికొంతమంది కూడా ఉన్నారు ఈరోజు మన క్రైస్తవ సమాజంలో. ఎంతటి వరకు న్యాయపరమైన దేవుని వలరా? ఈరోజు బయట పక్క రాజకీయానికి తీసుకొని సంఘాలను రుద్దుతున్నారు అంటే అది ఎంతవరకు న్యాయమో? అధికారం రావాలన్నా, అధికారంలో నుండి తొలగిపోవాలన్నా, అధికారంలో నువ్వు చంపాలన్నా, అధికారంలో నువ్వు వెలుగులాగా వెలగాలన్నా దానికి కారణం ఎవరు తెలుసా? దేవుడే. మరి అలాంటి దేవాది దేవుని యొక్క సంకల్పాన్ని నీవు వ్యతిరేకిస్తున్నావంటే నువ్వు ఎవడివిరా అంటే బైబుల్ చెప్తుంది నువ్వు కైపా లాంటి వాడివే. ఎవరట? కైపా లాంటి వాడివే. గుర్తు చేసుకోండి ప్రభువైన దేవుని. అలాంటి విధానంలో మనం ఉండకూడదు. యేసుక్రీస్తుల వారి యొక్క మరణంలో ఇతడు ప్రధాన పాత్ర పోషించడానికి మనకు కనబడుతుంది ప్రభువైన దేవుని వల్ల. ఎవరు? ఈ కైపా. ఈ కైపా లాంటి వారు మనం ఉండకుండా ఉండాలని బైబుల్ చెబుతున్న విధానం.